అందరికీ నమస్కారం. టోకిపర్ స్కూల్లో చదువుకున్న 1972-73 విద్యార్థులందరూ కలిసి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా తలపెట్టిన ఈ ఆత్మీయ సమ్మేళనానికి గొప్ప కార్యక్రమంగా భావిస్తూ ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో ఈ స్ఫూర్తితో మిగతా వారు కూడా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ చిన్న వీడియోని మీ గురించి. గ్రామంలో విద్య గొప్పతనాన్ని విద్య నేర్చుకోవటం ద్వారా వారు వెదిగిన విధానాన్ని చెబుతూ ఈ ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహిస్తూ ఇలాంటి కోవిడ్ లాంటి కష్ట సమయంలో కూడా ధైర్యంగా నిర్వహిస్తున్న కార్యకర్తలందరికీ నా నమస్కారాలు. విద్యార్థులు వారి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పెద్ద వయసుకి వచ్చిన వేరే వేరే రాష్ట్రాల నుంచి వేరే వేరే జిల్లాల నుంచి ఇక్కడికి వచ్చి వారి బాల్యమిత్రులను కలుసుకుని నెమరు వేసుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇది ఒక చారిత్రాత్మక సంఘటన. దీన్ని నిర్వహిస్తున్నందుకు ఈ కార్యక్రమ కార్యకర్తలకు అభినందనలు. వారికి పేరు పేరున ధన్యవాదాలు. చరిత్ర రాయటం చదవటం మన ముందు తరాలకు మార్గదర్శకం అవుతుంది. నీ మూలాలు తెలుసుకోవటం ద్వారా నీ బలాలు బలహీనతలు నీకు తెలుస్తాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని మేము మా వంతుగా మా చెట్టు నీడ అనే పుస్తకాన్ని డోగిపర్రు గ్రామ చరిత్రను పరిశోధనాత్మకంగా రాయటం జరిగింది. ఇది డోగిపర్రు గ్రామంలో జరిగిన సంఘటనలతో ఈ భూభాగ ఆలోచన పరిణితిని చెబుతుంది. ఈ పుస్తక కథనంగా గ్రామంలో గ్రామం ఏ విధంగా దేశ రాష్ట్ర జిల్లా రాజకీయ జీవన సంస్కృతిని కలిగి ఉందో చెప్తుంది. ఈ గ్రామం దేశ స్వాతంత్ర్య పోరాటంలో ఎలా పాల్గొంది, వీరు చేసిన త్యాగాలు ఎటువంటివి, ముందు తరాలకు తెలియాలి అన్న ఉద్దేశంతో సంకల్పించి మా చెట్టు నీడ అసలేం జరిగింది తెలుగు వెర్షన్గా, ది థాట్ ఏ జర్నీ ఆఫ్ 7 జనరేషన్స్ అనేది ఇంగ్లీష్ వెర్షన్గా 2 భాషల్లో రావటం జరిగింది ఈ పుస్తకం. దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్ అన్నట్లు ఈ గ్రామానికి సంబంధించిన భౌగోళిక సాంఘిక ప్రజల జీవన విధానాన్ని ఈ పుస్తకం చెబుతూనే ఈ గ్రామం యొక్క శ్రమజీవుల చరిత్రని రాస్తుంది ఈ పుస్తకం. గ్రామ చరిత్రగా విద్య మౌలిక వసతులు ఏ విధంగా ఏర్పడ్డాయి, విద్య 2 శతాబ్దాలుగా ఈ గ్రామంలో ఎలా అభివృద్ధి చెందింది, విద్యను అభ్యసించిన వారు గ్రామ ప్రముఖులుగా ఎటువంటి సేవలను త్యాగాలను చేశారని ముందు తరాలకు చెప్పాలన్నదే ఈ పుస్తక ఉద్దేశం. గ్రామ ప్రముఖుల జీవితాలను చెబుతూనే గ్రామంలో జరిగిన విషాద సంఘటనలు కూడా చెబుతుంది ఈ పుస్తకం. ఈ పుస్తకం తప్పనిసరిగా అందరూ చదివి వారి ముందు తరాలకు ఈ సమాచారాన్ని అందించవలసిందిగా రచయితగా సుధీర్ రెడ్డి పామిరెడ్డి మలేషియా నుండి నా చిన్న మనవి. చరిత్ర రాసుకున్నోడిదే అన్న సూత్రాన్ని పాటిస్తూ మీ కుటుంబ సాంఘిక సామాజిక చరిత్రలు మరిన్ని ఈ గ్రామానికి సంబంధించిన సంఘటనలతో రాసి ముద్రించవలసిందిగా ఆకాంక్షిస్తున్నాం. ధన్యవాదాలు. ఇట్లు కస్తూరి విజయం పబ్లికేషన్స్, డోగిపర్రు.